ఆరోగ్యశ్రీ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ 108 ఇవన్నీ ఉండేది, ఇప్పుడు నడడం కొద్ది కొద్దిగా లేట్ అయిపోయి చాలా టైంకి రావట్లేదు. అది చాలా చెప్పుకోదగిన విషయం అండి. ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు. ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ప్రజల్లోని మంచిగా మన్నిక పొంది ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇప్పుడు వచ్చే ఏ పాలన అండి, టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జనసేన కూడా అవ్వచ్చు, ఎవరు వచ్చినా ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి టయానికి సకాలంలో వైద్యం అందేటట్టు ప్రతి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి కొన్ని వేల కోట్లు పెట్టి లక్షల లక్షల్లో ఉంటున్నాయి ఇప్పుడు సర్జరీస్, అట్లి పెట్టి తక్కువలో చేయించుకోవాలంటే అవ్వదండి. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు తొక్కుతున్నారు ఒక సామాన్య ప్రజలంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ్యనండి. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన లేరు, ఆయన ఉన్నారని కాదండి. ఈరోజు ఆయన పెట్టిన ఒక ఆరోగ్యశ్రీ చాలండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని ఎంత బాగా నడిపించిందన్నది. అది కూడా ఇప్పుడు చాలా దిక్కల ఆపరేషన్స్కి వెళ్తే మాకు ఇక్కడ బిల్లు రావట్లేదండి, మేము ఇప్పుడు చేయలేమండి, మేము మీకు చేసి మేము అప్పుల్లో కూరుకులేం అంటే ఎవరన్నా అదే కదండి. ఇప్పుడు హోటల్కి వెళ్ళి మనం రూపాయి ఇచ్చి తింటేనే కదండి వారు పెడతారు. అది ప్రభుత్వం నుంచి నిధులు రావాలని వాళ్ళు ఏం చేస్తారండి. మేము వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళాము, సకాలంలో వైద్యం అందలేదు, వాళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళ మీద తోయడం కూడా కరెక్ట్ కాదండి. పాలన అనేది కరెక్ట్గా నడిపించాలి. ఆయన ఉన్నప్పుడు బాగా 108 సకాలంలో అందేది, ఎక్కడ చూసినా ఇక్కడ పలానా దగ్గర యాక్సిడెంట్ అయిందంటే కంపల్సరీగా అందుబాటులో అక్కడ ఒక అంబులెన్స్ ఉండేదండి. ఇప్పుడు అలా లేదండి. వీలైతే ఒక ఆటో కట్టించుకోవాలా, లేదా కారు కట్టించుకోవాలా, వీలైన త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీకి వర్తిస్తుంది అనే గ్యారెంటీ అయితే లేదండి. అమ్మ ఇది ముందు ఇలా చేయించుకోవాలి, ఇలా అవ్వాలా, ఒకవేళ కన్వర్ట్ అయితే చేస్తాం, లేకపోతే లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారండి ప్రజలు కూడా. అది కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన పాలన ఏ పాలన అయినా ఆరోగ్యశ్రీని ఇంకా మంచిగా నడిపించి డెవలప్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం సార్. వైజాగ్లో జేడీ నారాయణ ఎంపీ కింద వస్తాను అంటున్నారు సార్, ష్యూర్ అంటున్నారు అందరూ, అంటే మ్యాక్సిమం అందరిని అడిగినా అదే చెప్తున్నారు సార్. దాన్ని అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు వస్తే మంచిదేనండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు అందరూ చదువుకున్నారు, మంచిగా నడిపించిన వాళ్ళు ఉన్నారు, అలాగని వీళ్ళు తక్కువ చేశారని లేదు సార్. అంటే ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే కొంత గొప్ప ఆయన మంచి చేయగలడు. జేడీ లక్ష్మీనారాయణ గారు అంటే చాలామంది మంచి పేరు ఉందండి. ఎడ్యుకేటర్స్ మొత్తం ఆయనకే ఓటు వేశారండి. 100% ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంపీగా వైజాగ్ అయితే. వచ్చి మరి ఆయన ఏం చేస్తారనేది చూడాలి. ఈసారికి ఆయనకు ఇచ్చారు కదా అవకాశం, నెక్స్ట్ టైం కూడా యువతరాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే అభిప్రాయం రాజకీయ నాయకుల్లో కలిగితే ఇంకా మంచిదండి. కేఏపాలు తెలుసు కదా సార్, కేఏపాలు గారి కోసం మనం మాట్లాడుకోవడం సరికదండి. ఆయన ఒక అంటే ఒక క్రిస్టియనే కాదు, మంచి మానవత్వంలో మంచిగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఆయన గొప్ప పేరు కలిగిన వ్యక్తి అండి. తక్కువ కాలంలోనే ప్రపంచ నలుమూలలా తిరిగేసి వచ్చిన వ్యక్తి, ఆయన కోసం మనం తప్పుగా మాట్లాడుకోలేము. అలాగే ఆయన ఏదో మంచి చేద్దామని వస్తున్నాడు. ఒకవేళ ఆయన కోసం నచ్చి ప్రజలు ఆయన ఓటేశారనుకోండి, ఒక ఏ సీట్ వచ్చినా ఆయన ఎంతో కృషి ఆయన చేస్తారనే భావంతోనే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో తినేసి ఏదో చేసేద్దాం, ఎందుకంటే ఆయన ఎన్ని బాధలతో వచ్చారనేది అంటే ఒక మనిషిగా మనకు తెలుసు, చూస్తున్నాం కదండి యూట్యూబ్లని వాట్సాప్లని చాలా చాలా విధిగాన. ఆయన కాస్త కోస్త అప్పుడు మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తే, అలాంటి ముందు నడిపించి చేస్తే మంచిదేనండి. ఫైనల్గా ఏ పాలన వస్తే మీకు, ఏ పాలన అనేది మనం చెప్పలేమండి. ఇంకా మనకి డేట్ 23-25 ఉంటుంది కదా సార్, నెక్స్ట్ మంత్ 23 అది వచ్చిన తర్వాత చూడాలి సార్ ఏంటన్నది. మన పాలన అనేది ఇప్పుడు మనం చెప్పేస్తే డిసైడ్మెంట్ చేసేసినాను వీరు వచ్చేస్తారనేది కరెక్ట్ కాదు కదా. ప్రజలను ఎవరిని మన్నిక పొందుతారనేది వాళ్ళ ఇష్టం అది.